శ్రీమాత్రే నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః రణాచర్షవరణాచర్షవ. ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే, అంటే ఇప్పుడు నేను చెప్పే దోషాలు ఉంటే ఇంట్లో ధ్వనం నిలబడదాం. ఏమేమి ఉంటే నిలబడదాం ఒకసారి చూద్దాం. వాస్తు చాలా ప్రభావం ఎక్కువ చూపిస్తే, ఎందుకంటే 24 గంటల్లో మనం 8 గంటలు 10 గంటలు బయటన్న ఒక మిగిలిన 12 అవర్స్ 14 గంటలు ఇంట్లో ఉంటుంటాం. ఇల్లు అనేది మన ప్రశాంతతకు, వైవాహిక జీవితానికి, భార్యాభర్తల జీవితానికి, సంతానం బాగుండడానికి, అన్ని విధాలకు కూడా నీ కుటుంబాన్ని వృద్ధిపరచడానికి హౌస్ అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఈ యొక్క గృహంలో ఏముంటే బాగుంటుంది, ఏ యొక్క ప్రాబ్లంకి ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది కలిగించే ఏముంటే ప్రాబ్లమ్స్ కలిగిస్తాయి అనే విషయాలు ఇప్పుడు నేను ఒక్కొక్కటి వివరంగా చెప్తాను. ఇది మీరు భిన్నపరంగా చేసుకుంటే, అంటే ఏమేమి ఉంటే ప్రాబ్లమ్స్ కలిగిస్తాయి అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. కొంతమంది బాత్రూమ్స్ క్లీన్గా ఉంచరు, బాత్రూమ్లు క్లీన్గా లేకపోయినా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రావడానికి, ధన విషయంలో ఖర్చు పెట్టడానికి, ఇంట్లో మానసికమైన ఆందోళన కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బాత్రూమ్లు సాధ్యమంత వరకు కూడా రోజు శుభ్రపరచుకోవడానికి ప్రయత్నించండి. మీ బాత్రూమ్ ఎంత శుభ్రంగా ఉందో మీ ఇంట్లో ధనం అంత ఉన్నట్టే, ధనానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మనకు బాత్రూమే నెగిటివ్ ఎనర్జీ ఉండడానికి అవకాశం ఉంది. వ్యర్థాలు తీసుకువెళ్ళేది ఏదైతే ఉందో మనకి నెగిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి తొందరగా తెలుస్తుంది. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా బాత్రూంలో కంపల్సరిగా వాటర్ని ఎప్పుడు కూడా నీట్గా ఉంచడం, ఎప్పుడు కూడా సింకుల్ని ఇవన్నీ నీట్గా ఉంచుకోవాలి. సింకుతో సహా మనం నీట్గా ఉంచుకోగలిగితే, శుభ్రపరచుకోగలిగితే, లేదా 2 రోజులకోసారన్నా మ్యాక్సిమం, లేదా 4 రోజులకోసారన్నా ఒకసారన్నా క్లీన్ చేసుకోగలిగితే, మీ ఇంట్లో పరిశుభ్రమైన వాతావరణం బాత్రూమ్స్లో ఉంటే, మీ ఇంట్లో ధనం ఉన్నట్టే, మానసిక ప్రశాంతం ఉన్నట్లే, వైవాహిక జీవితాలు ఇబ్బంది తొలగిపోతున్నట్టే. కాబట్టి ఇంట్లో ఎప్పుడు చూసినా కూడా బాత్రూమ్స్ అనేది చాలా క్లీన్గా, చాలా ఇబ్బంది లేకుండా ఉంటే ఇంట్లో డబ్బుకి, ధనానికి, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఇవ్వడానికి, మంచి లైఫ్ ఇవ్వడానికి, మంచి పాజిటివ్ ఇవ్వడానికి ఇది 100% పనిచేస్తుంది. కాబట్టి ఇది మా ప్రేక్షకులందరూ కూడా గుర్తుపెట్టుకొని ఇల్లు బాత్రూమ్ మాత్రం క్లీన్ చేసుకొని ఉంచుకోవడానికి ప్రయత్నించండి. మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు.